అధికారులపై ఎన్ని దాడులు జరుగుతున్నా చేతివాటం ఆగడం లేదు కొంతమంది అధికారులలో. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండ జెడ్ఎన్వీఆర్ హై స్కూల్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పదో తరగతి డూప్లికేట్ సర్టిఫికెట్ విషయంపై పూర్వకాల విద్యార్థి దగ్గర నుండి ప్రధాన ఉపాధ్యాయుడు జె శ్రీనివాస్ 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. పెనుగొండ గ్రామానికి చెందిన పూర్వకాలం విద్యార్థి ఎన్ సూర్యప్రకాష్ 10వ తరగతి సర్టిఫికెట్ పడిపోవడంతో హెచ్ఎంకు దరఖాస్తు చేసుకోగా 10,000 రూపాయలు అడగడంతో తమను ఆశ్రయించాడని, దీంతో సూర్యప్రకాష్ దగ్గర నుండి ప్రధాన ఉపాధ్యాయుడు జె శ్రీనివాస్ 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా తమ బృందంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ హై స్కూల్ వద్ద ఇక్కడ నూలి వెంకట సూర్యప్రకాష్ అనే ఆయనకి 10th క్లాస్ సర్టిఫికెట్ పోతే దానికి ప్రాసెస్ చేయడానికి కోసం అని హెడ్ మాస్టర్ గారు, ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వస్తే ఆయన 10,000 రూపాయలు డిమాండ్ చేశాడు దానికి ప్రాసెస్ చేయడానికి. దాని మీద ఏసీబీ వారిని ఆశ్రయిస్తే ఈరోజు అతను ఫిర్యాదుదారుడు హెడ్ మాస్టర్ గారికి 10,000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.